నెల్లూరు నగరం మెక్లిన్స్ రోడ్డు విరాట్ నగర్లో వెలిసి ఉన్న శ్రీ జగద్గురు శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 330వ వార్షిక ఆరాధన మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఉత్సవాలు నెల్లూరు పట్టణ విశ్వబ్రాహ్మణ సేవా సంఘం శాశ్వత వ్యవస్థాపక అధ్యక్షులు కందుకూరు చంగయ్య ఆచార్య ఆధ్వర్యంలో జరిగాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు, అభిషేకాలు, హోమాలు, స్వామివారి సమాధి పూజలను కన్నుల పండుగగా నిర్వహించారు. భక్తులు విశేషంగా తరలివచ్చి స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు అన్నదానం చేశారు. అనంతరం చెంగయ్య ఆచారి మీడియాతో మాట్లాడారు. గత 15 ఏళ్లుగా శ్రీ గాయత్రీదేవి, శ్రీ విశ్వకర్మ భగవాన్ స్వామి, శ్రీ గోవిందమాంబ సమేత, జగద్గురు శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అమ్మవార్ల ఉత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఇందుకూరు రమేష్ కుమార్ ఆచారి, ఆర్గనైజింగ్ సెక్రటరీ బల్లవోలు రమణయ్య ఆచారి, ఉపాధ్యక్షులు అలిమేటి శ్రీహరి ఆచారి, కోశాధికారి దండపాణి సురేష్ ఆచారి, సహాయ కార్యదర్శులు, కమిటీ మెంబర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మా పేరు కందుకూరు చెంగయ్యాచారి అండి. ఈ సంస్థకన్నిటికీ వ్యవస్థాపక అధ్యక్షుడిని. మేము ఈ గుడి నిర్మాణం చేసి సుమారు 15 సంవత్సరాలు, అంటే 2008 ఏప్రిల్ 30వ తేదీ విగ్రహప్రతిష్ఠ జరిగింది. అప్పటి నుంచి కూడా సంవత్సరం 4 కార్యక్రమాలు జరుగుతాయి. 1 విజయదశమి, 2 వచ్చి విశ్వకర్మ జయంతి, 3 మహాశివరాత్రి పర్వదినాన బ్రహ్మంగారి కళ్యాణం, తర్వాత ఈ యొక్క బ్రహ్మంగారి ఆరాధన మహోత్సవం. ఇది 330 సంవత్సరాలు ఆయన జీవ సజీవ సమాధి అయిన పుణ్యదినం. అదేవిధంగా ఈ యొక్క గుడి నిర్మాణం పూర్తయి కూడా వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు 30 ఏప్రిల్ ఈరోజు విగ్రహ ప్రతిష్ట, 2 కలిసి వచ్చే సంవత్సరం. అది కూడా కాకుండా ప్రతి ఒక్క ఊర్లో కూడా బ్రహ్మంగారి గురించి ప్రతి ఒక్కరు పొగిడేదే కానీ ఆయన గురించి పెద్దగా పట్టించుకునే వాళ్ళు లేరు. ఏ జరిగినా కూడా బ్రహ్మంగారు గారు చెప్పినట్టు జరుగుతుంది, ఆయన చెప్పినట్టు జరుగుతుంది చెప్పేవాళ్ళు కానీ పట్టించుకోరు. అది కూడా కాకుండా ఈయన విశ్వబ్రాహ్మణ దేవుడు అంటారు, కాదండి, ప్రతి ఒక్కరికి దేవుడు ఆయన. ఎందుకంటే మనకందరికీ తెలుసు, కక్కయ్యని జారీశాడు, అదేవిధంగా ముస్లిం సిద్ధని జారీశాడు, అదేవిధంగా చాలామందిని ఇదేవిధంగా మా కులానికి అతీతంగా ప్రతి ఒక్కరిని ఆదరించినటువంటి మహానుభావుడు ఆయన. ఆయన కృపకి పాత్రలు అవ్వాలని ఆయన ప్రతి ఒక్కరూ ఇదేవిధంగా పబ్లిసిటీ చేసి మీ ద్వారా ఆయన గురించి సత్యాలు తెలుసుకొని ఆయన కృపకు పాత్రలతను కోరుకుంటున్నాము. అదే కూడా కాకుండా ఈ యొక్క గుడి నిర్మాణానికి కానివ్వండి, ప్రతి ఉత్సవానికి కానివ్వండి, విశ్వబ్రాహ్మణులు, పురప్రజలు ప్రతి ఒక్కరు సహాయపడి ప్రతి ఒక్కరు హస్తం దీంట్లో ఉంది. ఈ యొక్క కార్యక్రమాల్లో మేమంతా పాత్రధారులమే కానీ మేమేం పెద్దగా పెట్టినోళ్ళేం కాదు. అందరి సహకారంతో వాళ్ళకందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ దేవుడు కృపగా పాత్రలవుతారని, ఆ దేవుడు ఆశీర్వాదం వాళ్ళకందరికీ కలగాలని కోరుకుంటూ. గుడి నిర్మాణం జరిగి దాదాపు 15 సంవత్సరాలు అయింది. మన చెంగయ్యాచారి గారి ఆధ్వర్యంలోనే ఇంత పెద్ద గుడి నిర్మాణం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం స్వామివారి ఆరాధన జరుపుకోవడం, వేల మంది ప్రజలు రావడము, వాళ్ళందరూ కూడా అన్నప్రసాదాలు మేము వినియోగించడం ఇంతా కూడా భగవంతుడు ఆశీస్సులతో, పురప్రజల యొక్క సహకారంతోనే జరుగుతుంది. నిజంగా ఎంతో మాత్రం జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో విజయ పతాకం ఎగురవేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ. ఆంధ్రప్రదేశ్కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో పాటు దాదాపు 150 NIT మరియు IIIT సీట్లు సాధించడానికి సమాయత్తమైంది.